లోక్సభలోకి అడుగుపెట్టిన తొలి నటుడు ఎవరో తెలుసా? రాజకీయ రంగానికి, సినిమా రంగానికి దగ్గర అవినాభావ సంబంధం ఉంది. ఈ సంబంధంతోనే చాలామంది సినిమా రంగానికి చెందిన ప్రముఖులు రాజకీయాల్లోకి వస్తూ ఉంటారు, రాజకీయాల్లో రాణిస్తూ ఉంటారు. కొంతమంది రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతో కొత్త పార్టీలు పెడుతూ ఉంటారు. సొంతంగా పార్టీలు పెట్టి ముఖ్యమంత్రిగా ఎదిగిన సినీ ప్రముఖులు ఎందరో ఉన్నారు. ఇప్పటి వరకు ఎంతోమంది సినిమా రంగానికి చెందిన వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చిన చాలామంది రాజకీయాల్లో ఎదిగారు. ఇది వేరే సంగతి. అసలు విషయం ఏంటంటే, సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తుల్లో పార్లమెంట్లోకి అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు అనే విషయం ఎవరికైనా తెలుసా? మంచి కంఠం కలిగిన వ్యక్తి ఆయన. ఆయన ఎవరో కాదు, కొంగర జగ్గయ్య. జగ్గయ్య విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయాలను శాసించారు, ప్రజా సోషలిస్ట్ పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. 1956లో భారత ప్రధాని నెహ్రూ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1967వ సంవత్సరంలో జగ్గయ్య ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇలా సినీ పరిశ్రమ నుంచి పార్లమెంటుకు ఎంపికైన మొదట భారతీయ నటుడిగా జగ్గయ్య పేరు తెచ్చుకోవడం విశేషం.